తూర్పు గోదావరి జిల్లా నిడదవల్లిలో వంగవీటి మోహన్ రంగ 34వ వర్ధంతిని ఘనంగా నిడదవల్లిలోని పాత పంగిడి రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నిడదవల్లి నియోజకవర్గం కాపు సంఘ ఇన్ఛార్జి కామిశెట్టి సత్యనారాయణ. కార్యక్రమంలో పాల్గొన్న రంగ అభిమానులు, కుల మత వర్గ రాజకీయాల పార్టీలకు అతీతంగా రంగ విగ్రహానికి నివాళులు అర్పించిన రంగ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి యువత అందరికీ కూడా, మూవీటి మోహన రంగ యువత అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజున చాలా ఆలస్యంగా నిడదవల్లో రంగా విగ్రహం వెలిసిందని చెప్పడానికి ఏమాత్రం సంతోషించవలసిన అవసరం లేదు. ఏదైతే మొత్తానికి రంగా అభిమానులు అందరూ కలిసి రంగా విగ్రహాన్ని నిడదవల్లో ఏర్పాటు చేసుకోవాలనుకోవడం నిజంగా కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక విగ్రహాన్ని మనకు సరైన ప్లేస్లో ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయం మీద గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, అందరికీ కూడా మన యువత అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక 10 మందితో కమిటీ వేసుకోండి. కమిటీ వేసుకున్న తర్వాత ఒక రిప్రజెంటేషన్ మున్సిపాలిటీకి ఇచ్చి అక్కడి నుంచి ఆ విగ్రహం ఏర్పాటు విషయాలన్నీ కూడా మేము ముందుండి చూస్తామని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ముందుగా అంటే ఇక్కడ ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు అన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతోని కలిసి ఒక 10 మంది కమిటీ ఏంటంటే ప్రతి వాళ్ళతోనే మాట్లాడడం కుదరదు. అలాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఏది జరగదు కాబట్టి ఒక కమిటీ వేసుకొని అందులో డిస్కస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ మనం ఏమనుకున్నాము ఏంటి అన్నది మాకు తెలియపరిచినట్లయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను. మరొకసారి హామీ ఇస్తాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పాపుల వీధిలోని ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించుకోవడం జరుగుతుందండి. రంగ అభిమానులు అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిదాయకమైన ఆయన ఒకటే అనుకునేవారు, కులాలకు మతాలకు అతీతం ఆయన. అటువంటి వ్యక్తి మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నూతనందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ రకంగా మేము ఇక్కడ ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు నిడదవల్లి గ్రామంలోని, అటువంటి గ్రామంలోని సత్యబాబుని మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నాడు అన్నయ్యని కూడా మేము అందరం ఒకటి అడుగుతున్నాం. మీరందరికీ కూడా మీరు ఇందాక హామీ ఇచ్చినట్టు ఆ విషయాన్ని ఎక్కువ రోజులు మీరు డిలే చేయకుండా దాన్ని చాలా త్వరగా కొద్ది కాలంలోనే ఆయన పెద్ద శిలా విగ్రహాన్ని నిడదవల్లిలోని మీరు ఎక్కడైతే మీరు అనుమతించి దాన్ని శాంక్షన్ చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే జయప్రదం చేయాలని చెప్పేసి మా యువత అందరి తరఫున మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay.